नमस्कार, मैं मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। भाजपा की राज्य नेता व पूर्व जिला परिषद अध्यक्ष सुहासिनी रेड्डी इन दिनों एक कार्यक्रम में है। कार्यक्रम का नाम आपके लिए के तहत बेला मंडल के पाठन गांव का दौरा किया। गांव के लोगों ने सुहासिनी रेड्डी का जोरदार स्वागत किया। उनके माथे पर टीका लगाकर उन्हें शाल उड़ाकर सम्मानित किया गया और पाठन गांव के लोगों ने उनका अच्छा सा वेलकम किया। पूर्व जिला परिषद अध्यक्ष ने भी घर घर और गली गली घूमकर गांव का जायजा लिया और गांव के विकास कामों पर नजर डाली। इस अवसर पर सुहासिनी रेड्डी ने कहा है कि तेलंगाना आने के पहले जिस तरह से गाँव था उसी तरह का दिखाई दे रहा है। गाँव में एक टॉयलेट रूम भी नहीं है। डबल बेडरूम की आस में गांववासी रह रहे हैं, वो भी नसीब नहीं हुआ। राज्य सरकार द्वारा लोगों को भेड़ देने का वादा किया था, उन लोगों से रकम भी ली गई थी, वो भी लापता है। उन लोगों को भेड़ जल्द से जल्द वितरित किया जाए इसकी मांग की। इनके साथ जीवन रेड्डी, सादिक सागर, अंकलेश श्रीनिवास, प्रमोद, नितिन, विनोद, विट्ठल, कांता, भाग्यलक्ष्मी, अशोक रेड्डी, अशांत मौजूद थे। ఆదిలాబాద్ లోని అన్ని గ్రామాలను వస్తున్నా మీకోసం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు పాటన్ గ్రామానికి రావడం జరిగింది। పాటన్ గ్రామంలో తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఇస్తాము, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జోగురామన్న గారు పాటన్ గ్రామానికి ఒకసారి సందర్శించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను। ఎందుకంటే పేదలు అందరూ ఇక్కడ వ్యాపార కూలీలు, చిన్న సన్నకారు రైతులు, వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేరని చెప్పి నేను అడుగుతున్నాను। డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని 10 సంవత్సరాలుగా మీరు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పటిదాకా ఈ గ్రామంలో ఎందుకు డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తలేరు? పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి పాటన్ గ్రామస్తుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను। ఇండ్లు అదే రకంగా అందరికీ ఇక్కడ మహిళలందరిది ఒకటే డిమాండ్, మాకు కనీసం ఇండ్లు లేవు కాదు, ఇండ్లు లేకపోయినా బాత్రూమ్ సండాస్ బాత్రూములు సెంటగం నుంచి వచ్చే పథకం నుంచి కూడా మాకు రాలేదని చెప్తున్నారు। ఇలా కేంద్రం ప్రత్యేకంగా మహిళల రక్షణ కోసం, మహిళల ప్రత్యేక పరిస్థితుల్లో వీళ్ళకి టాయిలెట్స్ కట్టించాలని చెప్పి స్వచ్ఛ భారత్ కింద నిధులు కేటాయిస్తే పాటన్ గ్రామంలో ఒక్క టాయిలెట్ కూడా నిర్మించలేదు। అసలు మీరు చేస్తున్న అభివృద్ధి ఏంది? మీరు ఇక్కడ 4,000 కోట్లతోని అభివృద్ధి చేసినా అని చెప్తున్నావు, మరి పాటన్ గ్రామంలో ఈ రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులే తప్ప ప్రత్యేకంగా నువ్వు ఆదిలాబాద్లో నీ నిధులతోని ఎమ్మెల్యే ఫండ్తోని నువ్వు ఏ గ్రామంలో ఎంత ఫండ్ పెట్టినావు నేను ఇలా నేను అడుగుతున్నా। ఈ గ్రామంలో ముఖ్యంగా భూమి లేని నిరుపేదలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు। గొల్లా కుర్మలకు మీరు లోన్ ఇస్తామన్నారు, లోన్ల పేరు మీద మీరు గొర్రెలు ఇస్తామని, గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పి 2 సంవత్సరాలైంది వాళ్ళ నుంచి 45 నుంచి 50 వేలు అప్పు సప్పు చేసి బాకీలు చేసి వాళ్ళు పైసలు తీసుకొచ్చి డీడీలు కట్టి 2 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు। వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఇప్పుడు బాకీలు వడ్డీ కట్టలేక పరేషాన్ అవుతున్నారు, వాళ్ళకి ఆ భూమి లేదు, చేసుకుందామంటే ఉపాధి లేదు, వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించాలి, వాళ్ళతో డబ్బులు ఆ డబ్బులన్నా వాపసు లేకపోతే గొర్రెలు పంపిణీ అయినా చేయాలని చెప్పి యాదవులు గొర్రెల కుర్మల తరఫున నేను ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 1,000 మంది డబ్బులు కట్టి ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాని ప్రకారము ఎవరెవరైతే డీడీలు కట్టిండ్రు వెంటనే వాళ్లకు గొర్రెలు పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్లో ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరగండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఇక్కడ మీరేమైతే హామీలు ఇచ్చిండ్రో పేదలకు కనీసం ఉపాధి లేని పరిస్థితుల్లో, పొట్ట గడవని పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్లకు మీరేదైతే 2018లో బీసీలందరికీ లోన్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు హామీలు ఇచ్చి 2 లక్షల రూపాయలు దరఖాస్తు తీసుకున్నారు, 2 లక్షలు కాదు కదా హామీలు ఇచ్చి 2 లక్షల రూపాయలు దరఖాస్తు తీసుకున్నారు, 2 లక్షలు కాదు కదా 50 వేలు కూడా ఇవ్వలేదు, కేవలం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చిండ్రు, ఇప్పటికైనా పేదలకు అర్హులకు లోన్లు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నెరవేర్చాలని చెప్పి వెంటనే గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీ చేయాలని చెప్పి ఇండ్ల పంపిణీ ఇండ్లు కూడా కేటాయించాలని చెప్పి పాటన్ గ్రామస్తుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను।